అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టి ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీ నారా లోకేష్ బాబు గారు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు హచ్ఎం నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారు సీనియర్ నాయకులు యనముల రామకృష్ణుడు గారి యొక్క సారథ్యంలో టీడీఎల్పి సమావేశంలో ఎవరైతే సభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు అందరూ కూడా టీడీఎల్పి సమావేశం జరిపించుకోవడం జరిగింది ఏదైతే ఈ యొక్క టీడీఎల్పి సమావేశంలో ప్రధానంగా గత నాలుగు సంవత్సరాలుగా అసెంబ్లీ జరుగుతున్నటువంటి తీరును కూడా ప్రధానంగా విశ్లేషించుకోవడం జరిగింది ఏదైతే గత అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం అసెంబ్లీ అనేది ఒక లోటస్ పాండు మాదిరిగా ఒక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంగా మార్చేసినటువంటి పరిస్థితి ఏదైనా ప్రజా సమస్యను ప్రతిస్పందించేటువంటి విధంగా తీర్మానం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం ఒకవేళ తీర్మానం యాక్సెప్ట్ చేసినా కూడా అధికార పక్షానికి ఏడెనిమిది గంటలు కేటాయించి ప్రతిపక్షానికి కనీసం పది నిమిషాలు కూడా సమయం ఇవ్వకపోవడం ఒకవేళ ఆ పది నిమిషాలు సమయం ఇచ్చినా కూడా ఆ ప్రతిపక్ష సభ్యుడు ఆ పది నిమిషాలు మాట్లాడేటువంటి సమయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే మళ్ళీ ఏడెనిమిది సార్లు ఒక ఎనిమిది నిమిషాలు వాళ్లే మరి ఇంటర్ఫియర్ అవ్వడం ఇట్లా ప్రతిపక్షానికి గొంతు నొక్కేటువంటి విధంగా ప్రజల గళం అసెంబ్లీలో వినపడివ్వకుండా మైక్ కూడా ఇవ్వనిటువంటి స్థితి ఏదైతే అసెంబ్లీలో ఉందో దాన్ని ఎదుర్కొంటూ రేపు జరిగేటువంటి అసెంబ్లీలో ఖచ్చితంగా ఎవరైతే సభ్యులు శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ పక్షాన గట్టిగా పోరాడాలి అనేటువంటి విషయం మీద ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే రేపు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే అక్రమంగా అరెస్ట్ కానీ అక్రమంగా ఏదైతే కేసులు బనాయించారో దాని మీద ప్రజలకి వాస్తవాలు తెలిసేటువంటి విధంగా అసెంబ్లీ వేదిక తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం పోరాడాలని చెప్పేసి కూడా సమిష్టిగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క అక్రమ కేసు అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి కేసులే అని చెప్పి ఏదైతే ఇవేళ వాస్తవాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇసుక కుంభకోణాన్ని ప్రశ్నించడం ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియాని ప్రశ్నించడం ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి విలువైనటువంటి భూముల్ని తాకట్టు పెట్టడం అమ్మకాడని ప్రశ్నించడం ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గనుల దోపిడీని ప్రశ్నించడం ద్వారా ఎవరైతే దళితుల శిరోమండనాల్ని ప్రశ్నించడం ద్వారా ఎవరైతే మహిళల ప్రాణాలకు కానీ మహిళల మానాలకు కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని తెలుగుదేశం పార్టీ వెలిక్కి తీయడం ద్వారా ఎవరైతే మైనార్టీలపై జరుగుతున్న అగత్యాల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడం ద్వారా వీటన్నిటికీ మించి ఏదైతే ఆయన బాధుడే బాధుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమాలకి అది ఉత్తరాంధ్రకు పోయినా అటు రాయలసీమకు పోయినా ఇటు పల్నాడుకు పోయినా ఇటు గోదావరి జిల్లాకు పోయినా ప్రజలు ఏదైతే ఆయన కార్యక్రమాలకి సభలకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకి వెళ్తే గెలవలేము ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేయాలి ప్రతిపక్ష నాయకుల్ని అంతం చేయాలనేటువంటి ఆలోచనతోటే ఇటువంటి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేశాడనేటి విషయాన్ని ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం పోరాడి ప్రజలకి తెలియజేస్తుందనేటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ